అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే పార్ట్ వన్లో బాడీ మెజర్మెంట్స్ అనేవి, ఈ కొలతలు బ్లౌజ్ కోసం ఎలా తీసుకోవాలో చాలా వివరంగా చూపించాను. పార్ట్ టూలో ఆ కొలతలతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు పార్ట్ త్రీలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో, చాలా అంటే చాలా సింప్లెస్ట్ వేలో ఎలా కుట్టుకోగలమో చూపిస్తున్నాను. ఈ వీడియో చూసినట్టయితే మీ సొంతంగా మీరే బ్లౌజ్ కుట్టుకోగలరండి. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ ఈ మూడు మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, మనం పార్ట్ టూలో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ మొదలు పెడుతున్నాను. సో స్టిచ్చింగ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఇలా మనం క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్స్ ఉన్నాయి చూసారా, ఇది గళ్ళ చుట్టూ వేసుకోవడానికి. సో చూడండి నేను ఎలా పెడుతున్నాను, ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. సో ఇక్కడ క్రాస్దే ఎందుకు తీసుకున్నాను అంటే గళ్ళ రౌండ్గా ఉంటుంది కాబట్టి గళ్ళ చుట్టూరా కరెక్ట్గా ఉండాలి. సో మనం పంపకం వేసుకుంటాము, మీకు ఐడియా ఉంటుంది కదా, ఇదే మలుచుకొని కుట్టుకుంటామన్నమాట. సో ఇలా కుట్టుకుంటే మనకు కంప్లీట్గా నీట్గా వస్తుంది. సో ఇలా క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్స్ ఒకదానిపైన ఒకటి పెట్టి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసేసుకొని నెక్స్ట్ దీన్ని గళ్ళ కుట్టేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. సో పెట్టుకునేటప్పుడు నేను చూడండి నేను ఎలా పెడుతున్నాను. అలా పెడితే మీరు కూడా ఈజీగా ఫస్ట్ గళ్ళ చుట్టూ వేసుకోవడానికి క్రాస్గా కట్ చేసిన క్లాత్స్ కుట్టుకున్నాను. ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. సో ఇది కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూసారా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. సో ఇది కట్ చేసుకోకపోతే మనకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. సో గళ్ళ పట్టి, సో గళ్ళకు వేసే వెనకాల సైడ్ వేసే పట్టి కంప్లీట్గా అయిపోయింది చూసారా, ఇలా ఉంటుంది. సో ఉల్టా సీదా చూసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇప్పుడు మనము షేప్ పట్టీలు కుట్టుకుందాము. సో షేప్ పట్టీలు అనేవి మనకు ఫ్రంట్ సైడ్ వస్తాయి, ఓకేనా. ఈ షేప్ పట్టీల కటింగ్ కూడా నేను చూపించాను కదా మీకు. ఈ షేప్ పట్టీలు కుట్టేటప్పుడు ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని, ఇది లైనింగ్ క్లాత్ చూడండి, ఇలా ఇది క్లాత్ మనకు లైనింగ్ క్లాత్, ఉల్టా సీదా గమనించండి. సో ఉల్టా సీదా గమనిస్తూ కుట్టుకోవాలి. చూడండి నేను మన బ్లౌజ్ పీస్ క్లాత్ పైన ఈ లైనింగ్ పెట్టేసి నీట్గా కుడుతున్నాను ఒక సైడ్ నుంచి. ఇది మన బ్లౌజ్ పీస్ క్లాత్, ఇది కూడా ఇక్కడ పెట్టేసి ఇవి రెండు చూసుకోండి ఎదురు బదురు వేసుకుంటున్నాను, కుట్టేటప్పుడు మీకు ఈజీగా అనిపించాలి అని. ఇలా వేసేసి దీనిపైనుంచి వెళ్ళి లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. సో నేను ఎటు సైడ్ నుంచి కుడుతున్నానో జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పడం కన్నా మీరు చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 29 మినిట్స్ మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. చాలా అంటే చాలా ఈజీ వేలో చెప్పడానికి మాత్రం నేను ట్రై చేస్తున్నానండి. చూడండి నెక్స్ట్ నేను సీదా చేశాను, ఇలా మలుస్తున్నాను. అంటే ఇప్పుడు ఉల్టా కుట్టుకున్నాను కదా, మనకు కరెక్ట్గా వచ్చేలాగా సీదా చేసేసాను, సైడ్కి కుట్టేస్తున్నాను. చూడండి ఇలా ఇది కుట్టుకున్నట్టుగానే సేమ్ ఇది కూడా ఇలా సీదా చేసేసి, అలా ఎందుకు రాస్తున్నాను అంటే స్టిఫ్గా అయిపోతుంది. సో కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఇలా సైడ్లో కుట్టేస్తున్నాను చూసారా, ఇలా కుట్టేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ సైడ్ నుంచి కుడుతున్నాను. సో ఇంకొకటి కూడా ఇలాగే ఈ సైడ్ నుంచి కుట్టేసేయండి. షేప్ పట్టీలు అయిపోయాయండి. సో నేను ఒకటి ఒకటి డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ నేను కుట్టింది మన గళ్ళా చుట్టూ వేసే క్లాత్, నెక్స్ట్ ఇది మనకు బ్లౌజ్లో ముందు సైడ్ ఉండే షేప్ పట్టీస్ చూసారా, నీట్గా వచ్చింది. సో మీరు సైడ్స్ మాత్రం చివర్లో కుట్టు సరిగ్గా స్ట్రెయిట్గా రావాలి, కాస్త కుట్టు అటు ఇటు అయినా లుక్ అనేది నీట్గా కనిపించదు. సో జాగ్రత్తగా సైడ్స్కి నీట్గా స్టిఫ్గా వచ్చేలాగా కుట్టేసి ఎక్సెస్ క్లాత్ ఉంటుంది చూసారా, ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇటు కూడా ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసేయండి. సో షేప్ పట్టీలు రెడీ అయిపోయాయి.
నెక్స్ట్ ఇవి మన హ్యాండ్స్. సో నేను ఇది ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, మెజర్మెంట్ వీడియో ఇంకా కటింగ్ వీడియో కూడా చూడండి, చాలా సింప్లెస్ట్ వేలో చూపించాను. సో ప్రతిదీ డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తున్నాను. కొత్తగా బయటకు వెళ్ళి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని స్పెషల్గా అండి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మీకు కూడా చాలా వరకు అర్థమవుతుంది. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కానీ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నచ్చితే కూడా ప్లీజ్ లైక్ కూడా చేయండి. సో లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా కాస్త మలిచి కుట్టేశాను. సేమ్ ఇదా ఇలా ఉల్టా పెట్టేసి లైనింగ్ వేసేసి ఆ చివరనుంది కదా కాస్త అది మలిచి ఇలా కుడుతున్నాను. సో చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో కింద మనం చేయి పెంపకమైనా వేసుకోవచ్చు లేదా అలా ఉంచుకున్నా బాగానే ఉంటుంది. ఇవి రెండు కలిపి జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలా రెండు కలిపి జాయిన్ చేసి కుడుతున్నాను. ఇలా రెండు చేతులు కుట్టడం కూడా అయిపోయింది. చూసారా ఇలా హ్యాండ్స్ అయిపోయాయి. సో ఒకటి ఒకటి కుట్టుకుంటూ మనం నార్మల్గా పక్కకు పెట్టేసామనుకో మనకు క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ కూడా కంప్లీట్గా అయింది. ఈ లోతుగా ఉన్నది మనకు ఫ్రంట్ సైడ్, కాస్త పెద్దగా ఉన్నది బ్యాక్ సైడ్, అది గుర్తుపెట్టుకోండి. మీరు మెజర్మెంట్ వీడియో చూసినట్టయితే అందులో నాకు హ్యాండ్స్ 5 ఇంచెస్ వచ్చాయి కదా. సో 5 ఇంచెస్ అది కుట్టులో కొంచెం పోతుంది. కరెక్ట్గా మనకు 5 ఇంచెస్ అనేది హ్యాండ్స్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాస్త ఎక్సెస్ అనేది కుట్టు బయట ఉన్నది కట్ చేసుకోవాలి. అలాగే ఇట్ సైడ్ కూడా. సో ఎందుకు అలా కట్ చేస్తానంటే కాస్త ఉబ్బుబ్బుగా వస్తుందండి, అలాగే ఉంచితే కుట్టేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండదు. అందుకని కుట్టు బయట ఉన్నది మనం ఆల్రెడీ కుట్టు కరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి బయట సైడ్ది మీరు కట్ చేసేసేయండి. ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నానంటే అది నా ఎగ్జాక్ట్ కొలత, అది మనకు ఐడియా ఉండడానికి అని అక్కడ పెట్టేశాను. మీకు ఇంకా క్లియర్గా అర్థమవ్వాలి అంటే పార్ట్ 1 పార్ట్2 చూడాల్సిందే అండి, అలా చూస్తేనే క్లియర్గా అవుతుంది. నా చేతి ముందు 12 ఇంచులు వచ్చింది కదా, సో 12 ఇంచులు చూసుకుంటున్నాను, అక్కడైతే నాకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా టిక్ పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల నాకు కాస్త ఐడియా ఉంటుంది స్టిచ్ వేసేటప్పుడు కూడా నీట్గా వేసుకుంటాను అని. ఎక్సెస్ కుట్లు కూడా వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ మీకు చెప్పాను ఇది మనకు బ్లౌజ్ సన్నము లావ్ అవుతూ ఉంటాము, అందుకని నేను క్లాత్ ఎక్కువ తీసుకున్నానని. అటు సైడ్ది మీరు కుట్లైనా వేసుకోవచ్చు, అలా ఉంచుకున్నా బాగానే ఉంటుంది. సంఖ చుట్టూ 15 ఇంచులు వచ్చింది కదా నాకు, సో 15 ఇంచుల దగ్గర మార్క్ పెట్టేశాను. ఇక్కడ నుంచి అక్కడికి కుట్టు వేసేసామనుకో ఇది కంప్లీట్గా అయిపోతుంది, కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇది మళ్ళీ మన ఇది మన ప్లెయిన్ కటింగ్ బ్లౌజ్ అండి, సబ్స్క్రైబర్స్ అడిగారు కదా ప్లెయిన్ కటింగ్ కావాలి అని. సో ప్లెయిన్ కటింగ్ బ్లౌజ్ ఇది. సో మీకు ఇంకా కావాల్సినన్ని కుట్లు వేసుకోవచ్చు సైడ్కి, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు చూడండి బాడీ పార్ట్. సో బాడీ పార్ట్ కుట్టేటప్పుడు కూడా నేను మధ్యలో పైన షోల్డర్స్ దగ్గర కట్ చేయలేదు, ఇలాగే నీట్గా కుడతాను. చాలా ఈజీగా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం ఫోకస్ పెట్టి చూడండి, పక్కాగా మీరు కూడా కుట్టుకోగలరండి. సో అలాగే ఇంకొకటి ఏం చెప్పగలుగుతానంటే, మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకొకరి వీడియో చూసారనుకో వాళ్ళ వే ఆఫ్ స్టిచ్చింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నాకున్న ఎక్స్పీరియన్స్, నేను చిన్నప్పటి నుంచి కుడుతున్నాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈజియెస్ట్ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అలాగే కుట్టడం కూడా చూపిస్తున్నాను. ఒకరి కుట్టు ఇంకొకరి కుట్టు డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు ఫైనల్గా కావాల్సిందల్లా బ్లౌజ్. ఆ బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా అర్థమవుతుంది, ఎలా కుట్టుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమవుతే కనుక ప్లీజ్ నా వీడియోస్ని మాత్రం ఫాలో అవ్వండి. అలాగే నేను అన్నీ పెట్టానండి, పట్టు లంగ జాకెట్, లాంగ్ ఫ్రాక్స్, కుల్లాలు, లంగోటీలు, మాస్క్, చాలా అన్ని వెరైటీస్ పెట్టాను. సో చూడండి, ట్రై చేయండి. సో చూస్తే వరకే అవ్వదు కదండి, ట్రై కూడా చేయాలి. సో ట్రై చేసి ప్లీజ్ స్టిచ్ చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి.
సో పైన కొట్టేశాను కదా, ఇప్పుడు చూడండి మనకు ముందు వచ్చే పీరియడ్లు అన్నమాట. ఈ పీరియడ్లు కూడా నేను మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. సో అదే మెజర్మెంట్తో ఇలా కుట్టుకుంటున్నాను. సో ఇక్కడ పీరియడ్లు కుట్టుకుంటున్నప్పుడు ఇలా రఫ్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇటు సైడ్ కూడా అలాగే. కుట్టి ముందు సైడ్ రఫ్ వేయడం మర్చిపోకండి. అలాగే ఇంకొక సైడ్. సో ఇటు సైడ్ ఎలా కుట్టుకుంటున్నామో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఈ పీరియడ్స్ అనేవి నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఇలా ఇలా పెట్టడం వల్ల చెస్ట్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, మళ్ళీ కింద మనకు షేప్ పట్టి వస్తుంది కాబట్టి చెస్ట్ దగ్గర మనకు డిస్కంఫర్ట్ అలా ఏది ఉండకుండా షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇలా వేసుకోవాలి. సో కింద ఆల్రెడీ నేను షేప్ పట్టి స్టిచ్ చేసి పెట్టాను కాబట్టి ఇవి జస్ట్ మనం అటాచ్ చేసుకోవడమే ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ పార్ట్ ఇది పెట్టేసామనుకో ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. ఇవి పెట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి కాచ పట్టి కుట్టుకోవాలి మనం. సో ఇలా జాగ్రత్తగా అటు నుంచి ఇటు వరకు నీట్గా కుట్టుకోవాలి. సో ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది కుట్టేటప్పుడు, ఇలా లోపలికి మలుచుకోవాలండి. సో కుట్టేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇగ్గి పట్టి కుట్టకండి, నీట్గా నార్మల్గా దానిపైన పెట్టి కుట్టండి. సో ఇగ్గి పట్టి కుట్టామనుకో ముడత ముడతగా వస్తుంది. సో మీరు ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు స్టిచ్చెస్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇలా ఏదైనా వేస్ట్ క్లాత్ ఫస్ట్ వాటిపైన ట్రై చేసి మన బ్లౌజెస్ మీదవి తర్వాత ట్రై చేయండి. సో కుట్లు మీరు ఇగ్గి పట్టి పట్టినా ముడతగా వస్తుంది, మరీ అలా లూజ్గా కూడా పట్టకూడదు. సో నార్మల్గా ఇలా ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసి, ఇది బైట్ సైడ్ ఉండాలని చెప్పాను కదా, ఇలా మలుస్తున్నాను, ఇంకా మలచేసి కుడుతున్నాను. ఇక్కడ వరకు చూసారా ఇలా కుట్టేశాను, నీట్గా వచ్చేసింది కదా. సో పైది కూడా పైనుంచి కూడా కుట్టామనుకో స్టిఫ్గా ఉంటుంది. సో కుట్టు మధ్యలో రావాలి, మనం అటాచ్ చేసాం చూసారా, దాని మధ్యలో రావాలి. సో నెమ్మదిగా కుట్టండి. సో ఈ వీడియో పక్కకు పెట్టుకొని మీరు ట్రై చేయండి, అలా చేస్తే మీకు కూడా డీటెయిల్డ్గా ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది, కుట్టేటప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది ఇంకా అటాచ్ చేసేసామనుకో, ముందు నేను పీరియడ్లు పెట్టేశాను, అలాగే ఈ షేప్ పట్టి కూడా యాడ్ చేశాను. ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకోండి, అలాగే ఇటు సైడ్ కూడా ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసేయండి. చూసారా ఇలా. సో ముందు సైడ్ మన కుక్సుల పట్టి కాజ పట్టి కూడా ఉంటుంది కదా, సో అది కూడా కుట్టుకోవాలి. ఈ క్లాత్స్ నేను చూపించాను కటింగ్ టైంలో ఎలా కట్ చేయాలి అనేది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఆ వీడియో ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూసి నెక్స్ట్ ఈ వీడియోని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మిగిలిన ఎక్సెస్ క్లాత్ని కాస్త కట్ చేసి చివర్లో కొంచెం మలుస్తున్నాను. అటు కూడా కాస్త మలిచి ఇటు దగ్గర దగ్గర పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా సో మధ్యలో నుంచి కూడా కుడుతున్నాను ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి.
సో కుట్లు వేసేటప్పుడు రఫ్స్ మర్చిపోకండి, స్టిఫ్గా ఇలా వేసుకునే కుట్లు కూడా మర్చిపోకండి. అది కాజాపట్టి. సో మన కాజాపట్టి అయిపోయింది కదా, నెక్స్ట్ ఉక్సుల పట్టి. సో అలానే మనము స్ట్రైట్గా కట్ చేసుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా, అవే అటాచ్ చేస్తున్నాను. సో ఎక్సెస్ని కట్ చేసుకుంటే అయిపోతుంది. నీట్గా అటాచ్ చేయండి, చివరిలో కరెక్ట్గా చూసుకొని ఒకదానిపైన ఒకటి సమానంగా వచ్చేలాగా చూసి అటాచ్ చేసేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. సో పైనుంచి స్టిఫ్నెస్ కోసం అని ఇస్తున్నాను, మధ్యలో రావాలి కుట్టు అనేది. ఇలా మలిచి ఇలా కుట్టేసుకోవాలి. సో ఇక్కడ చివరిలో రావాలి కుట్టు అనేది. సో కింద జాయిన్ చేసేసి అక్కడ వరకు ఆపేసి పైన స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మలుస్తున్నప్పుడు మాత్రం నీట్గా మలవండి. సో ఇవి సమానంగా ఉన్నాయో కూడా చూసుకోవాలి రెండు. అలాగే ఇక్కడ షేప్ పటీలు కూడా మ్యాచ్ అవుతున్నాయా కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం పెట్టిన పిరియడ్లు కూడా ఒక దగ్గర సమానంగా వచ్చాయి కూడా చూసుకోండి. అక్కడ ఎందుకు అలా చూసుకోమంటున్నాను అంటే, అక్కడ అది ఉంటే ఒకవేళ కరెక్ట్గా మ్యాచ్ అయిందనుకో మనకు షేప్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో మీది కుడుతూ ఉంటే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది ఎలా ఏంటి అనేది. సో నెమ్మదిగా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టేసేయండి. సో క్రాస్గా కట్ చేసిన క్లాత్ నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అటాచ్ చేసుకున్నాను కదా, ఇది గల్ల చుట్టూ వేస్తున్నాను. ఒకవేళ మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నాము అనుకో, ఇలా కర్వ్ షేప్లో ఉన్న దగ్గర తిరగదన్నమాట. అందుకని క్రాస్గా కట్ చేసుకున్న క్లాతే ఇలా గల్ల చుట్టూ సమానంగా చూస్తూ వేసుకోండి. పైన వేసే క్లాత్ ఇగ్గి పట్టకండి, ఇలా లాగి పట్టకండి, జస్ట్ దాని మీద పెట్టేసి నీట్గా వేసుకోండి. సో మన బ్లౌజ్ మొత్తం గల్ల ఈ క్లాత్ ఎలా వేసుకుంటామన్న దానిపైన డిపెండ్ అవుతుందండి. సో ఇలా వేస్తే కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి అన్నా, నీట్గా కనిపించాలి అన్నా ఈ గల్ల చుట్టూ వేసే క్లాత్తో కూడా చాలా డిపెండ్ అవుతుంది. సో నెమ్మదిగా చూస్తూ ఇలా కరెక్ట్గా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సో ఎక్సెస్ని కట్ చేశాను చెప్పాను కదా. సో మనకు బ్లౌజ్ లుక్ మొత్తం, వెనకాల సైడ్ లుక్ మొత్తం మనం పైనుంచి వేసే క్లాత్ పైన డిపెండ్ అవుతుంది. సో నెమ్మదిగా చూస్తూ వేసుకోవాలి. ఇలాంటి మూలలు తిరిగే ప్లేస్లో మాత్రం ఇలా సీజర్తో కాస్త ఘాట్లాగా ఇచ్చామనుకో లోపలికి మలిచి కుడుతున్నప్పుడు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా కాస్త మలిచి కుట్టుకోవాలి. అది మనం పంపకం వేసుకుంటామండి ఎలాగో. సో చూడండి ఇక్కడ మలిచేటప్పుడు నేను ఎలా మలుస్తున్నాను అనేది చెప్పడం వరకు చాలా ఈజీగానే ఉంటుంది, నేను ఒప్పుకుంటానండి. కుట్టేటప్పుడే మనం ఫేస్ చేసే డిఫికల్టీస్ అన్నీ అర్థమవుతాయండి. అందుకని ఇది కుట్టడం కూడా ఒక ఆర్టే అండి, లైక్ నార్మల్గా అందరూ కుట్టలేరు. సో మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నేను కూడా కుట్టుకోవాలి నా బ్లౌజెస్ అని చిన్నగా మనకు అనిపించినా కానీ కుట్టుకోగలమండి. ఇప్పుడు బయట ఇచ్చినా కానీ మనం అట్లీస్ట్ 150 రూపీస్ లేకపోతే మనకు ఈ బ్లౌజ్ అనేది కుట్టరు వాళ్ళు. సో అంత ప్రతి శారీకి మ్యాచింగ్ కావాలి, కొంచెం డిజైన్ టైప్ కూడా కుట్టుకుందాం అనుకుంటాము. మనం నేర్చుకున్నాం అనుకో అట్లీస్ట్ బయట వాళ్ళకి కాకపోయినా మన సొంతంగా మనము మన బ్లౌజెస్ మన పిల్లల బ్లౌజెస్ అలా కుట్టుకోవచ్చు. సో నేర్చుకోవడం అనేది బెటర్ అనే చెప్తాను. సో ఇలా జాగ్రత్తగా చూసి ఇలా బ్లౌజెస్ వరకైనా నేర్చుకోగలిగితే మన బ్లౌజెస్ మనం కుట్టుకోగలుగుతాము. సో చూసారా, ఇలా ఇది కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాస్త అటు ఇటు అయితే బ్లౌజ్ తెగిపోతుంది వెనకాల సైడ్, కొంచెం కత్తెర అటు ఇటు అయినా కానీ. సో నెమ్మదిగా ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసేయండి. ఇది ఎలాగో మనం మలిచి లోపల చేయి పంపకం వేసేస్తాము గల్ల చుట్టూ. చూసారా గల్ల ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఆల్రెడీ హ్యాండ్స్ కుట్టేశాము, ఎగ్జాక్ట్ కొలత కూడా నేను పెట్టేసుకున్నాను కదా, ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేస్తున్నాను.
సో మీరు కుట్టుకునేటప్పుడు గమనించండి, ఆల్రెడీ మధ్యలో పైన సైడ్ నేను మార్కింగ్ ఇచ్చేసాను, ఇలా పెట్టేసి ముందు సైడ్ మాత్రం ఇలా ఉండాలి. సో ముందు సైడ్ మాత్రం కాస్త లోతుగా ఉన్నది వేసుకుంటున్నాను. కట్టింగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ముందు సైడ్ లోతుగా ఎందుకు తీసుకోవాలి అనేది. తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా చుట్టూ వేసుకోండి, హ్యాండ్స్ కూడా నీట్గా వేసుకోవాలి. ఇలా లాగి పట్టి పట్టకండి, లైక్ నార్మల్గా దానిపైన పెట్టేసి చుట్టూ తిప్పుకుంటూ కుట్టేసేయండి. నెక్స్ట్ ఇది వేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకొని గళ్ళ చుట్టూ వేసేసాము. నెక్స్ట్ మనకు వెనకాల సైడ్ వీప్ పట్టి కావాలి కదా, ఆ వీప్ పట్టి వేసుకోవాలి. ఇంకొకటి కూడా నేను అటాచ్ చేసేసాను, చూసారా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది లుక్ అనేది. కింద వీప్ పట్టి కూడా వేసుకుందాము. సో వీప్ పట్టి కూడా మనం క్లాత్ పెట్టుకున్నాం కదా, సో అదే క్లాత్ పెట్టేసుకుందాము. వెనకాల సైడ్ కూడా పిరీడ్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పిరీడ్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మన బాడీ షేప్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే పిరీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డ్రెస్సెస్కి కూడా మీరు చూస్తారు ముందు రెండు పిరీడ్లు ఉంటాయి, ఎందుకు అవి ఉండడం వల్ల మనకు బాడీ షేప్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఫిట్టింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో ఇలా వెనకాల అలాగే ముందు పిరీడ్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పెడుతున్నప్పుడు రఫ్ కూడా వేసుకోవాలి, ఆ రఫ్ వేయడం కూడా ఎలా వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాత్ సమానంగా పెట్టేసేయండి, పెట్టి ఇలా కుట్టేసేయండి. ఇంకా మనం క్లాత్ అటాచ్ చేసేసేయచ్చు. ఇలా మనం వెనకాల క్లాత్ కాస్త వీ పట్టి కోసమని అటాచ్ చేసేసుకొని అది ఇంకా అటాచ్ చేసేసేయాలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. చూడండి అక్కడ పిరీడ్లు పెట్టిన దగ్గర కాస్త మలిచి పట్టుకుంటున్నాను. ఈ ఎక్సెస్ కట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఉండడం కోసమని కుట్టు మధ్యలో వేస్తున్నాను. సో నెమ్మదిగా నీట్గా వేసుకోండి. ఇలా మలిచి ఇప్పుడు చూడండి దీనిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఎలాగో మనం చేతి పంపకం వేసుకుంటాం కాబట్టి పంపకం వేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేస్తే సరిపోతుంది. లేదు అలాగే ఉంచుకుంటామనే వాళ్ళు ఇటు ఒకటి కింది సైడ్ ఒకటి వేసుకున్నా బాగుంటుంది. చూడండి నాకు నడుము కొలత నా వీడియోలో కటింగ్ వీడియోలో 29 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు చూడండి నేను ఫోల్డ్ చేశాను, డబుల్ ఫోల్డ్ లాగా చేసేసాను. చేసేసిన తర్వాత చూడండి అక్కడ ఒక కాజా పట్టి ఉంటుంది, సో అది కూడా చూసుకోవాలి. 7 ఇంచులు వచ్చింది, కాజా పట్టి వదిలేసి 7 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. సో సేమ్ ఇట్ కూడా 7 ఇంచులు. ఇటు సైడ్ కూడా 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది హాఫ్ ఫోల్డ్ చేశాను అనుకో అప్పుడు అర్థమైపోతుంది. ఏడించులు
కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో మనం ఇలా కుట్టేసిన తర్వాత మన ఎగ్జాక్ట్ ఇది మన ఎగ్జాక్ట్ బాడీ కొలత, అది కుట్టిన పక్కన దాని పక్కన కూడా ఎక్సెస్ కుట్లు మనం తీసుకోవచ్చు. సో హ్యాండ్స్ చివరి నుంచి మొదలై ఈ కింద మనకు నడుముంది కదా అక్కడ వరకు. సో జాగ్రత్తగా కుట్టేసేయండి ఇలా. చూసారా, ఇప్పుడు చూడడం వరకు మంచిగానే ఈజీగానే అనిపిస్తుంది. సో స్టిచ్ చేసేటప్పుడు అట్లీస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు 2 అవర్స్ అలా పడుతుందండి. సో ఒకరోజు మీరు మెజర్మెంట్స్ చూడండి, మెజర్మెంట్స్ తీసుకోండి, ఒకరోజు కట్ చేయడం నేర్చుకోండి. సో కట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా నేర్చుకోండి ఎలా కట్ చేస్తున్నాను, ఎక్కడ ఎంత తీసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకోండి, హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి, ఫస్ట్ ఏది కుట్టుకోవాలి, షేప్ పట్టీలు, గల్ల చుట్టు ఎలా వేసుకోవాలి, ఇలా అంటే చూస్తూ ఒక్కొక్కటి నేర్చుకుంటే కంప్లీట్గా మనకు ఫైనల్ లుక్ కూడా నీట్గా వస్తుందండి. సో జాగ్రత్తగా ట్రై చేసి నీట్గా కుట్టుకోండి. ఇటు కుట్టుకున్నట్టుగానే నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కుట్టేసేయండి. ఆల్రెడీ మనకు మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి సో జాయిన్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ అటు నుంచి ఇటు వరకు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేశాక కుట్టేసేయండి. ఇది కుట్టిన తర్వాత నేను కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాను. అలాగే చెస్ట్ నాకు ప్రీవియస్ వీడియోలో 33 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా చూసుకోవాలి. సో ఇలా నీట్గా కుట్టేసేయండి. కాస్త ఓపికగా వీడియో చూసినట్టయితే నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ప్లీజ్ మీకు నా ఎఫర్ట్ కనుక నచ్చినట్టయితే, నేను చూపించే విధానం కానీ చెప్పే విధానం కానీ ప్లీజ్ నచ్చినట్టయితే, నాకు మీ లైక్స్ ద్వారా, మీ కమెంట్స్ ద్వారా ప్లీజ్ మీ రెస్పాన్స్ నాకు చెప్తే నేను ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతానండి. మనకు నడుము ఇక్కడ కింద సైడ్ 29 కదా, నేను కొలుచుకుంటున్నాను. అది కాస్త వదిలేస్తున్నాను ఎందుకంటే అది కాజా పట్టి కాబట్టి, వదిలేసి అక్కడి నుంచి చూసుకుంటున్నాను. నాకు మొత్తం 29 వస్తే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ అన్నమాట. చూడండి, ఇరవై 29 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఈ కొలత కంప్లీట్గా కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తాను. నాకు హ్యాండ్స్ ఎంత ఉంది, 5 ఇంచులు ఉండే కదా లెంత్, లెంత్ చూసుకుందాము. అలాగే చుట్టూ 12 ఇంచులు వచ్చింది కదా, అది కూడా చూసుకుందాము. 6 ఇంచులు హాఫ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇవి మొత్తం మనకు బ్లౌజ్ ఎత్తు నాకు ఎంత లెంత్, 13 ఇంచులు వచ్చింది కదండి కటింగ్ వీడియోలో. సో ఇక్కడ పైన షోల్డర్ నుంచి పట్టుకొని కింద వరకు చూద్దాము. ముందు సైడ్ పెట్టుకు చెప్పాను కదా, ముందు సైడ్ నేను డీప్గా కాకుండా 6 ఇంచులు నర తీసుకుంటాను అని, ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి ముందు సైడ్ గల్లా లెంత్. అలాగే బ్యాక్ కూడా చూసుకుందాము. బ్యాక్ గల్లా లెంత్ నాకు తెలిసి 9 తీసుకుంటాము. సో చూద్దాము, ముందుది 6 కరెక్ట్గా వచ్చేసింది, 6.5. అలాగే వెనకాల సైడ్. సో మీరు ఈ మెజర్మెంట్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం ఆల్రెడీ కొలతలు తీసుకొని కుడుతున్నాం కాబట్టి చెక్ చేస్తున్నాను నీట్గా వచ్చిందా లేదా అనేది. సో 10 ఇంచులు తీసుకున్నాను ప్రీవియస్ వీడియోలో, ఎగ్జాక్ట్గా 10 ఇంచులు వచ్చేసిందండి. మొత్తం ఎత్తు 13 ఇంచులు. సో 13 ఇంచులు చెస్ట్ కూడా నాకు 33 ఇంచులు వచ్చిందండి. సో ఇప్పుడు చూస్తే 33 ఇంచులు. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్. మెజర్మెంట్ వీడియో, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో 3 చూసినట్టయితే బ్లౌజ్ మీరు పక్కాగా నేర్చుకుంటారండి. ఎలాంటి డౌట్ వచ్చినా కానీ ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.